హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఈ మోడల్కి పేపర్ కటింగ్ చేసుకోవాలి. ముందుగా ఇది వన్ సైడ్ నెక్, లూజ్ 10½, పొడవు 13½. లూజ్ 10½ ఉన్న వాళ్ళకి చంకదింప 5 అంగుళాలు ఉండాలి. షోల్డర్ 5½, భుజం 3, మెడదింపు 4½. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక మూలకు ఒక గీతిచ్చి ఇలా పైనుండి చంకర వండుపాలి. ఓకే, ఇక్కడ మనం వన్ సైడ్ నెక్ మనం కట్ చేసుకుంటున్నాం. అందుకని చంక కట్ చేసుకున్న తర్వాత విడదీసి కట్ చేసుకోవాలి. ముందు చంక ఇలా కట్ చేసేసుకోవాలి, తర్వాత చిన్ని నాటు కటింగ్ ఇచ్చి విడదీసి మనం నెక్ షేప్ పెట్టుకోవాలి. ఇలా విడదీసాము ఇప్పుడు, ఇది నెక్. ఓకే, మనకు కావాల్సిన నక్ ఇది, అంటే మనం ఇలా ఎత్తి అలా ఇచ్చుకోవాలి షేప్. ఓకే, ఇది షేప్. ఇలా వన్ సైడ్ నక్ ఎప్పుడు కూడా విడదీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుందాం. ఇది ఒక కలర్ తీసుకుంటాం, ఇది ఒక కలర్ తీసుకుంటాం. ఇది తీసుకునేటప్పుడు ఎంత ఉంటే అంతే తీసుకుంటాం, ఇది తీసుకునేటప్పుడు ఎంత ఉంటే అంత తీసుకుంటాం, ఇది తీసుకునేటప్పుడు ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. ఇలా ఒక అంగుళం కానీ అరంగుళం కానీ తీసుకుని దీని మీదకి ఇలా ఎక్కిస్తాం. అందుకని ఈ ప్లేస్ మనం ఎక్కువ తీసుకోవాలి, ఈ ప్లేస్ మాత్రమే ఎక్కువ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఓకే, ఇలా ఇప్పిస్తాం మనం. ఇప్పుడు మనం ఇదొక కలర్, ఇదొక కలర్ క్లాత్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది తీసుకున్నాము, ఈ కలర్ ఈ ప్లేస్లో ఇది తీసుకున్నాం. ఓకే, ఇలా ఈ క్లాత్లు తీసుకున్న తర్వాత బకరాన్ని దీని మీద ఇలా పెట్టుకుని లోపల నుంచి మనకి ఆనుతుంది కదా, మనం కట్ చేసుకున్న నెక్ ఆ నెక్ షేప్లో దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకుని ఒక 2 అంగుళాలు, 2 అలా 2 2 చూసుకుంటూ అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఈ బకరాన్ని ఇదే షేప్లో మనం కట్ చేసుకుని దీని మీద మనం మోడల్ మనం స్టిచ్చింగ్ చేసుకుందాం.
మనం ఇటువైపు పాత తీసుకుని ముందుగా ఇటువైపుకి తరిగేసుకోవాలి. మనం ఇటువైపు సైడ్ పార్ట్ ఈ పార్ట్ మనం లైనింగ్ తిరగేసుకుని లేస్ వేసుకున్నాం. ఇటు కూడా అంతే, ఇది కూడా తిరగేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని రౌండ్ తిరిగే చోట తిరిగేసుకోవాలి. మనం ఇలా బకరం కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని దీని మీద పెట్టుకుని కుట్టుకోవాలి. ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఇలా దీన్ని ఇలా పెట్టుకుని ఐరన్ చేస్తే అలా ఉండిపోద్ది. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు. Thank you.
ఒక క్లాత్ని తీసుకుని రెండు అంగుళాల క్లాత్ని తీసుకుని ఇలా గొట్టంలో తిరిగేసుకోవాలి. తిరిగేసుకుని ఈ కుట్టు సెంటర్కి వచ్చేటట్టు చూసుకుని కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. ఇలా కొంత జూలు తయారు చేసుకోవాలి. అలా కచ్చుకు వచ్చిన కచ్చుకుని కట్ చేసుకోవాలి.
పాత్రను తీసుకొచ్చి దీని మీద ఇలా తిప్పాలి. కిందని మనం వెనక్కి రెండు అంగుళాలు క్లాత్ తీసుకుని నడుముకు తిప్పుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.